సెప్టెంబర్ 12 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి కొరత. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిదే. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు జన్మించారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ఫిరోజ్ గాంధీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ జయంతి ఈరోజు. ఆయన భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అసలు పేరు జన్మనామం ఫిరోజ్ జహంగీర్ ఘండి. అతను పార్సీ కుటుంబముకు చెందిన వారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఫిరోజ్ స్వాతంత్రోద్యమంలో చేరిన తరువాత తన ఇంటి పేరును ఘండి నుండి గాంధీగా మార్చుకున్నాడు. 1930లో ఇందిరాగాంధీతో పరిచయం ఏర్పడింది. 1932-1933లలో నెహ్రూతో కలిసి పనిచేస్తున్నప్పుడు 2 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత సంవత్సరంలో ఇందిరా ఫిరోజ్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒకరికొకరు దగ్గరయ్యారు. హిందూ ఆచారాల ప్రకారం మార్చి 1942లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీలు జన్మించారు. ఫిరోజ్ 1952లో స్వతంత్ర భారతదేశపు మొదటి సాధారణ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నియోజకవర్గం నుండి గెలిచారు. ఫిరోజ్ తానే స్వంతంగా ఒక శక్తిగా అవతరించాడు. తన మామయ్య భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వాన్ని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. అమల. అక్కినేని నాగార్జున సత్యమణి అమల ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈవిడ ప్రముఖ తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. అమల అక్కినేని జన్మస్థలం కోల్కతా. చెన్నై కళాక్షేత్ర కళాశాల నుంచి భరతనాట్యంలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే రుక్మిణీదేవి బృందంతో ప్రదర్శనలు చేస్తూ దేశ విదేశాలు పర్యటించారు. అలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ప్రముఖ నటుడు దర్శకుడి రాజేంద్ర సినిమా మైథిలి ఎన్ఐ కాతిలో అవకాశం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలో నటించే అవకాశాలు అందుకున్నారు. నాగార్జునతో కలిసి తెలుగులో కిరాయి దాదా, చిన్నబాబు, శివ, ప్రేమయుద్ధం, నిర్ణయం తదితర చిత్రాల్లో నటించింది. మంచి జోడీగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. వారిద్దరి సినీ ప్రయాణంలోని మనసులు కలిసాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన అమల మళ్ళీ 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులతో కంటితడి పెట్టించారు. హిందీ, మలయాళం భాషలను సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సినిమాలు చేశారు. నాగార్జున, అమలాకి జన్మించిన అఖిల్, అక్కినేని ప్రస్తుతం తెలుగులో హీరోగా కొనసాగుతున్నారు. 1991లో మలయాళంలో వచ్చిన ఉల్లడక్కం అనే సినిమాకు, అలాగే 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాకు ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. మూగ జీవాల పరిరక్షణ కోసం 1992లో బ్లూ క్రాస్ అనే సంస్థను స్థాపించి జంతువుల కోసం తన వంతు సేవ చేస్తున్నారు అమల. ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ జన్మదినం నేడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలను తలుచుకోగానే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు పాల్ వాకర్. ఆ చిత్రాలతో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకునే నటుడు వీధుల్లో రేసింగ్ చేసే బ్రియాన్ ఓకానర్ పాత్రలో వేగానికి మారుపేరుగా గుర్తింపు పొందాడు. 1973 సెప్టెంబర్ 12 కాలిఫోర్నియాలో పుట్టిన పాల్ వాకర్ టీవీల ద్వారా సినిమాలోకి వచ్చి మొదట్లో షీఈస్ ఆల్ దట్, వర్సిటీ బ్లూస్, జోయ్ రైడ్, టైమ్ లైన్, రన్నింగ్ స్క్వేడ్, ఫాస్ట్ 5, వెహికల్స్ 19 లాంటి సినిమాలు చేశాడు. అయితే ఈయనకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా సిరీస్ ద్వారానే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
వడివేలు. తమిళ తెలుగు సినిమాలు చూసేవారికి వడివేలు సుపరిచితమే. ఆయన పుట్టినరోజు ఈ రోజు. హాస్య నటుడు, నేపథ్య గాయకుడు అయిన వడివేలు 1990ల నుండి ఆయన తమిళ సినీ పరిశ్రమలో హాస్య నటునిగా ఉన్నాడు. మదురై దగ్గర ఒక గ్రామంలో జన్మించాడు. సుమారు 200 చిత్రాలలో పనిచేశాడు. ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ వడివేలు సినిమాల్లోకి రావడానికి సహాయం చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు తమిళ సినిమాలలో ఆయన హవా నడిచింది. ఆయన కామెడీ అంటే ప్రేక్షకులకు విపరీతంగా ఎగుబడి చూసేవాళ్ళు. ఆయన నటించిన చిత్రాలైన కాలం మారిపోచు, వెట్టి కోడు కట్టు, చంద్రముఖి, ఇంసాయి, అరిసం 23, పులకేసి, ఆదవన్ లలో హాస్య నటనకు ఉత్తమ హాస్య నటుల విభాగంలో అనేక పురస్కారాలను పొందాడు. శివారెడ్డి. ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి పుట్టినరోజు నేడు. పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో జన్మించారు. డాక్టర్ పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడికి గౌరవ నేత్ర చికిత్సలుగా నియమితులయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆప్తమాలజీ విభాగానికి ఎమరిటిన్ ప్రొఫెసర్గా, చైనాలోని సన్ యట్సెన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్గా రాణించారు. డాక్టర్ శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆప్తమాలజికల్ అసోసియేషన్ అధ్యక్షులిగా, ఆల్ ఇండియా ఆప్తమాలజికల్ సొసైటీ అధ్యక్షులిగా, ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ ఉపాధ్యక్షులిగా పలు గౌరవాలను అందుకున్నారు. జాతీయ స్థాయిలో కంటి చికిత్స రంగంలో అత్యున్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందిన డాక్టర్ శివారెడ్డికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు, అవార్డులు అందాయి. 1970లో పద్మశ్రీ, 1977లో పద్మభూషణ్, అడినివాల ఒరేషన్ గోల్డ్ మెడల్ లాంటి ఎన్నో గొప్ప అవార్డ్స్ ని గెలుచుకున్నారు. జెన్నిఫర్ కేట్ హుడ్సన్. ప్రముఖ హాలీవుడ్ గాయని జెన్నిఫర్ హడ్సన్ పుట్టినరోజు నేడు. ఈవిడ 1981 సెప్టెంబర్ 12 షికాగోలో పుట్టిన జెన్నిఫర్ 7 ఏళ్లకే పాటలు పాడుతూ ఆకట్టుకున్న ఓ అమ్మాయి. గాయనిగా పేరు తెచ్చుకుని సినిమాలో నటిగా మారి డ్రీమ్ గర్ల్స్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకుంది. సెక్స్ అండ్ ద సిటీ, ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ పీస్, బ్లాక్ నేటివిటీ సినిమాల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2014లో ఆండ్యూ లెవిటాస్ దర్శకత్వంలో వచ్చిన లులబి చిత్రంలో నర్సి క్యారీగా నటించింది. 2015లో చిరాక్, 2016లో సింగ్ చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. జెన్నిఫర్ హడ్సన్ తన కెరీర్లో ఆస్కర్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా, స్క్రీన్ యాక్ట్రెస్ గిల్ అవార్డులను కూడా సాధించింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.